ఇది మా అమ్మ బ్లౌజ్. పెద్దవాళ్ళకి ఏంటంటే పూసలు కుందన్స్ అవన్నీ పెట్టుకొని వేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి సింపుల్గా వన్ లైన్ బార్డర్తో వేస్తాను నేను ఇప్పుడు డిజైన్ ఓన్లీ థ్రెడ్ తోటే. ఇది బ్యాక్ ఏమో ఇలా ఉంది, నెక్ ఫ్రంట్ వచ్చేసి యూ షేప్. సో దీనికి సింపుల్గా వన్ లైన్తో వేస్తాను నేను. సిల్క్ థ్రెడ్, ఈ థ్రెడ్ని 10 వరుసలు తీసుకున్నాను నేను నార్మల్ నీడిల్కి. ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అండ్ దీనికి మనకు ఫ్రేమ్ అవసరం లేదు. అండ్ ఇంకా ఇది నార్మల్ నీడిల్, దీనికి 10 వరుసల థ్రెడ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను నేను. చాలా సింపుల్ అండ్ ఈజీ, ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనకి డిజైన్. చూడ్డానికి నీట్గా కూడా కనిపిస్తుంది. చివరన తీసుకున్నాను దారం. కొంచెం వేసేసి ఇంకా తీసుకోవాలి. ముందు ఇలానే మొత్తం బార్డర్ అంతా కూడా మనం నెక్ లైన్ మొత్తం కూడా నాట్స్ వేసుకుంటూ వెళ్ళాలి. మరి టైట్గా కూడా లాగుతుంది నాట్స్ అనేటివి, కొంచెం లూజ్గా ఉండాలి, మరి అంత లూజ్ కాదు టైట్ కాకుండా ఉండాలి. సో ఈ డిజైన్కి కూడా మనం సిల్క్ థ్రెడ్ కాకుండా కాటన్ థ్రెడ్ యూస్ చేస్తే నీట్గా వస్తుంది వర్క్. ఇలా లేయర్స్ అన్నీ అటు ఇటు కాకుండా నీట్గా వస్తుంది. సో ఇలా మొత్తం అడ్డంగా నాట్స్ వేసుకుంటూ వెళ్ళాలి మొత్తం బార్డర్ అంతా కూడా. ఈ నాట్స్ అన్నీ మొత్తం ఫినిష్ చేసేసాను. ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ అంతే సేమ్ 10 వరుసలు తీసుకున్నాను దారం. కింద నుండి థ్రెడ్ ఇట్లా పైకి తీసుకోవాలి.
ఇలా నీడిల్ వెనక సైడ్ నుంచి ఈ థ్రెడ్ ఆల్రెడీ మనం నాట్స్ వేసుకున్నాం కదా, ఆ నాట్ కింద నుండి అటు నుండి తీస్తున్నాను బ్యాక్కి. ఇలా తీసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని ఇటువైపు వేసుకోవాలి మనం. ఇటువైపు వేసుకొని మళ్ళీ నీడిల్ వెనక నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇలానే